ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అబద్ధం చెప్పాల్సిన కర్మ నా కూతురుకి లేదు. ఇంత దారుణం చేశాడని తెలిసాక ఇంకా ఈ పెళ్లి ఎలా? రామలక్ష్మి అబద్ధం చెప్తుందన్నయ్య. శివరామ్, రామలక్ష్మి గురించేనా నువ్వు మాట్లాడేది? అవునన్నయ్య, మీకు తెలియని విషయం నాకు తెలుసు కాబట్టి తను చెప్పేది అబద్ధం నాకు అర్థమవుతుంది. ఏంటా నిజం? నిన్నటి వరకు దుర్మార్గుడని చెప్పి ఈరోజు హఠాత్తుగా వాడు మంచివాడని ఎందుకు చెప్తుందో తెలుసా? రామలక్ష్మి ఆ సౌర్యాన్ని ప్రేమించింది కాబట్టి. అదే సౌర్యతో ఒకప్పుడు వెళ్ళిపోవాలనుకుంది కాబట్టి. ఆ రోజు జరిగిన దానికి సాక్షిని నేను కాబట్టి. రామలక్ష్మి ఆ శౌర్యని ప్రేమించిందా? అవునన్నయ్య, నీతో చెప్పొద్దని బతిమలాడితే మళ్ళీ తనకి ఏమైపోతుందోనని ఆ రోజు నీ దగ్గర కూడా ఆ విషయాన్ని దాచాను. ఆ శౌర్య ఆ రోజు రాత్రి ఇంటి బయట తిరుగుతుంటే పోలీసులు కూడా పట్టించాను. నా ఇంట్లో నాకు తెలియకుండా చాలా జరిగాయన్నమాట. వాణ్ణి మంచివాణ్ణి చేయడం కోసం ఇప్పుడు ప్రశాంత్ని దుర్మార్గుణ్ణి చేయాలని చూస్తుంది. లేదు బాబాయ్, నిజంగా ప్రశాంత్తో మాట్లాడకు. అన్నయ్యకి చెప్పినట్టు నాకు చెప్పాలని చూడకు. అన్నయ్య, రామలక్ష్మి వాణ్ణి ప్రేమించింది, వాడితో వెళ్ళిపోవాలని చూసింది. ఆ ప్రేమను చంపుకోలేక ఇంకో పెళ్లి చేసుకోనని చెప్పే ధైర్యం లేక ప్రశాంతిని చట్టవాణి చేస్తుంది. నాన్నా, నిజంగా నేను ఆ రోజు వెళ్ళింది, అలాంటి పని చేయను, నేను ఎక్కడికి రాను అని చెప్పడానికి నాన్న ఆలోపే బాబాయ్ పొరపాటు పడ్డాడు. ఆ రోజు పొరపాటు పడినా ఈరోజు చెప్పేది నిజమే కదమ్మా. నువ్వెందుకు వెళ్ళావు అన్నది ఇప్పుడు ప్రశ్న కాదు. నువ్వు ఆ శౌర్యని ప్రేమించావా చెప్పు. నిజంగానే చారు నన్ను చంపాలని చూస్తుంటే తనని చంపడమో జైలుకి పంపించడమో సమస్యకి పరిష్కారం కాదు శ్రీను. నన్ను నా ప్రేమని మర్చిపోయి చారుకి నువ్వు దగ్గర కావాలి. అది నా వల్ల కాదాద్యా, నాకు నువ్వు కావాలి. నేను నీకు కావాలంటే వాళ్ళకి నా ప్రాణం కావాలి. నాకు నా ప్రాణం కావాలి. పెళ్లి చేసుకున్న చారుని దూరంగా పెట్టి నువ్వు బయట బయట తిరుగుతున్నావు. ఎప్పటిలాగే ఇప్పటికీ నా మీదే ప్రేమ చూపిస్తున్నావు.
అదే వాళ్ళకి నచ్చడం లేదు. నేను అనేదాన్ని ఉన్నాను కాబట్టి నువ్వు చారు ఒకటి కాలేదు అనుకుంటున్నారు. మీ ఇద్దరిని ఒకటి చేయడానికి నేను అడ్డమని భావిస్తున్నారు. అందుకే నన్ను చంపి నా అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. చూడు శ్రేణు, మన స్నేహం మన ప్రేమ అంతా గతం. గతానికి భవిష్యత్తు ఉండదు శ్రేణు. నీ భవిష్యత్తు చారు. నిజంగా నువ్వు నా మంచి కోరుకుంటే, నన్ను ప్రాణాలతో ఉంచాలి అనుకుంటే చారుని దగ్గరికి తీసుకో. ఏం మాట్లాడుతున్నావు ఆద్య? అది జరిగే పనేనా? అదే జరగాలి శ్రీను. అప్పుడే నేను ప్రాణాలతో ఉంటాను. నీకేదన్నా జరిగితే చారుని ప్రాణాలతో ఉండనిస్తానా? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.